హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతుంది మాకు. ఈ మధ్య రోజు వర్షం పడుతుంది. ఈ గోడ మీద చూడండి చినుకులు, ఉరుములు, మెరుపులు. బయట చూద్దాం, ఎవరు ఉండరు. చూడండి, నిన్న వీడియోలో చెప్పినట్టుగా ఒక చీమ కూడా లేదు బయట. అయి మా కారు క్లీన్ అయిపోతుంది. వర్షం రోజు వర్షం పడుతుందబ్బా, చల్లగా ఉంది. నేను చెప్పాను కదా నా వీడియోలో, మొన్న ఫ్రస్ట్రేషన్ వీడియోలో, నీకోసమే రూమ్లోకి వస్తున్నాను. మీ ఫ్రెండ్స్తో భలే మాట్లాడుతున్నావు, వీడియో తీసుకుందామనే లోపల ఆపేసావే. పిన్ని ఫోన్ చేయమనింది, ఎంతసేపు అయింది నీకు చెప్పి. ఏమనుకుంటుంది సౌజన్య, చెప్పిందా లేదా అనుకోదా? పడతాం. నేను చెప్పినా కదా ప్లేస్ మార్చింది. ఈ అమ్మాయి ఈ రూమ్లో ఉంటుంది, ఈ అబ్బాయి ఈ రూమ్లో ఉంటాడు. చూసారు కదా, మా ఆయన ఆఫీస్లో ఉన్నా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే. నేనేమో ఈ దిక్కుమాలిన టీవీ చూస్తూ ఉంటాను అన్నమాట. అది కథ. అవునాలో, ఇక్కడ చూడు. హలో, చూడండి ఎన్నిసార్లు పిలిచినా పలకడు. స్నాక్స్ నాకే ఇవి. ఇట్టుంటుందండి, ఒక దాన్ని నేను ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ చెప్పకుండా ఫోన్ చేసి బారిషారయ్యా అంట. ఇక్కడ వస్తుంది కదా బారిష్, అలా ఆయన ఎవరో ఫోన్ చేసి కనుక్కోవాలి నా బారిష్ వస్తుందని. నాకేవి స్నాక్స్? షుగర్ ఫ్రీ బిస్కెట్లు ఎవరికమ్మా? ఊరికే తెలుసు. నీకుందా షుగర్ నాకుందా? ఏమన్నా అంటారా అమ్మా? ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ నాకు ఏమొస్తుంది మా ఫ్రస్ట్రేషన్. అయిపోయినాయా ఫోన్లు? ఏమంతగా నవ్వుతాను వేట. వీడియో తీసుకున్నాం అనుకున్న అంత లోపల ఇంకా బాయ్ బాయ్ చెప్పేసినాం అందరికి. కోవిడేనా, అందరికీ భయమే. ఫోన్ చేసుకుంటే భయం పోతుందా? సరేలే ఫోన్ పిన్నికి ఫోన్ అంటే ఏమో మాట్లాడాలంటే. అర్రే, చాలా రోజులు అయింది, మా తమ్ముడు ఎట్టున్నాడో ఏమో, జుట్టు వచ్చిందో కొంచెమన్నా రాలేదో అని కొనుక్కునేదానికి అయింది వచ్చి. బహుశా ఫోన్ చేసి మాట్లాడితే ఏం పోతుంది. వాన వాన, మనకేం రోజు వర్షం పడుతుంది, చిన్న వర్షం పడుతుంది. నువ్వు బయట నిల్చొని చూస్తావు కదా వర్షం పడితే. వాన వాన వెన్నెల వాన చిన్ను, బయటికి పోవద్దు గాల్లోనే ఉంది. నీకు చెప్తుంటే అర్థమవుతలేదా? అర్థమవుతలేదా? లోపలికి రా. ఎవరన్నా ఉన్నారా బయట? చెప్పినాను కదా. ఏంటి నువ్వు నాకు చెప్పదే, నేను నీకు చెప్తాను, నువ్వు నాకు చెప్పకూడదు. అక్కడ చూడు కార్. చూపించా ఆల్రెడీ, కారు క్లీన్ అయిపోతుందని మీ ఫ్రెండ్ వచ్చిందా? వా తెల్ల నాన్న కారు.
ఫ్రెష్గా వచ్చేసింది. ఓ మై గాడ్, నా ఫోను తడిచిపోతుంది. నా ముందే ముందే డొక్కు ఫోన్, డొక్కోటా ఫోన్. ఈ చెట్టు ఓ అని ఎదుగుతుంది కానీ పువ్వులు పోయట్లా. చిన్న నేను ఆ రోజు దోసకాయ తిన్నాం కదా మనం, తర్బూజ్, ఆ విత్తనాలు వేస్తే మొక్కలు వచ్చాయి. అక్కడ నేను చెప్పాను కదా, అదిగో పక్క దాంట్లో. నో దిస్ 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 యా, ఇదిగో ఇవన్నీ మస్కు మెలన్. మస్కు మెలన్ సీడ్స్ వేసి తిన్నా ఆ రోజు విత్తనాలు. అవే చూద్దాం ఎట్లా వస్తాయో, అసలు ఎట్లుంటాయో ఒకసారి చూడాలా. తీగలాగా ఉంటాయా? వాట్ హ్యాపెన్డ్? రాత్రి గాలికి పడిపోయింది మాది. పడబెట్టుకో. గాలికి పడిపోయిందా లేకపోతే తన్నేస్తారు ఎవరన్నా? రాత్రి నాకు తన్నినట్టే సౌండ్ వచ్చింది. అప్పుడు 9:30 అయింది టైం, వచ్చి చూద్దాం అనుకున్నా బయటికి. కరెంట్ పోయింది అందుకని రాలా. ఉరుములు మెరుపులు బాయ్. మళ్ళీ స్టార్ట్ అయ్యింది స్నాక్స్ గోళ్ళ. స్నాక్స్ గోళ్ళ మళ్ళా స్నాక్స్ ఇంట్లోనే చేసుకోవాలి. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బోనాలు పునుగులు పునుగులు వేస్తున్నా. ఓన్లీ దోసపిండి, దీంట్లో ఇంకా ఏం కలపలేదు. మైదా అట్లా ఏం కలపలేదు. ఓన్లీ దోసపిండిలో కొంచెం జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ కొంచెం సోడా వేస్తే అంతే. ఈ మూడే. వర్షం పడుతుంది కదా, ఈ చల్ల చల్లగా క్లైమేట్లో వేడి వేడి పునుగులు ఆగిపోయింది. ఇంకొంత పడుతుందేమో కదా. ఆ చూపి పునుగులు చూపించిన ఒక ఫోటో తీసుకుందాం. తీసుకో, థంబ్నైల్ పనికి వస్తుంది. చూ చూ మళ్ళీ ఇంట్లో స్టార్ట్ చేసుకోవాలి అందరూ. ఇంకా చేస్తారు మళ్ళా కేకులు, వంటలు, కొత్త కొత్త వంటలు, ప్రయోగాలన్నీ. హిస్టరీ రిపీట్స్. ఎంతమంది ఉంటే అంతమంది వేసుకో. ఒకరు వేసుకొని ముగ్గురు వేసుకోకపోయినా కూడా అది వేస్ట్. దండగా ఏం చేద్దామ్మా, కరెంటు పోయింది. క్యారమ్ బోర్డ్ ఆడదాం. అసలే క్యారమ్ బోర్డ్ ఆడదామా? కాయిన్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయని అన్నీ ఎత్తి ఒక దగ్గరే పడేసినాం.
మనిద్దరం పెయింట్ వేద్దాం, పెయింటింగ్ కాంపిటీషన్ మనిద్దరికి. నీకు నీ పెయింట్కి ఒక దండం. నువ్వే నేర్పించి ఎప్పుడు పెయింటింగ్ వేస్తా అంటావు? పోయిన జన్మలో పెయింటర్ ఏంటో నువ్వే పెయింటర్. పోయిన జన్మలో అనేం కాదు. వర్షం భలే పడుతుందమ్మా.